గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. ధ్వంసమైన ఇళ్లు, నిరాశ నిండిన కళ్ళు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు, ఇళ్లు బురదమయమై పొలాలు రాళ్లపాలే దయనీయ పరిస్థితులు. కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది అంటున్నారు. ఖమ్మంలో కన్నీటి కాలనీలు, ఇళ్లలో 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు. చిగురుటాకుల వణికిన తొగ్గరాయి భయంగా కోదాడ వరద బాధితులు. సాగర్ ఎడమ కాలువ గండితో ముంపులో వరి పొలాలు. విద్యా కమిషన్కు పచ్చజెండా, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. త్వరలో చైర్మన్, 3 సభ్యుల నియామకం. మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి. శిశు విద్య నుంచి వసతి విద్య వరకు సమగ్ర విధానాల రూపకల్పన కమిషన్ లక్ష్యం. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం అంటున్నారు. ఇక మేమున్నామని మీకేం కాదని. వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల ఆపన్న హస్తం. 130 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల ఐకాస. చిత్రసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. 1 కోటి రూపాయలు చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ఏఐ హబ్గా తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కాంత్రజ్యోతి ఎపిడిషన్ చూద్దాం. రాష్ట్రమంతా హైడ్రా, నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడి, అప్పగిస్తే సరే, లేదంటే చర్యలు. ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాహి. ఇక బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్ట బయలైంది. బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన రాహుల్ గాంధీ. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్, 3 సభ్యులు, 2 ఏళ్ల కాలపరిమితి. బాబోయ్ లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ప్లాట్ల అమ్మకాలపై హైడ్రా దెబ్బ. మరో 6 గ్రామాలు విలీనం. బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్, 9 మంది నక్సల్స్ మృతి, మృతుల్లో 6 మహిళలు. ఇక ప్రేమం హీరో నివిన్ పౌలిపై అత్యాచారం కేసు. వైరముత్తుపై పోరాటంలో వెనుకడిగే లేదు చిన్మయ శ్రీపాద. క్రమశ తెలంగాణ చూద్దాం. వట్టెం పంప్ హౌస్ మునక, వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు. మంత్రుల వల్లే కాల్వకు గండి. పరామర్శపై రాళ్లదాడి హరీష్ బృందంపై కాంగ్రెస్ గుండాగిరి. ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం. 3 రోజులైనా మురుగే రోడ్లు, ఇండ్లన్నీ బురదలోనే, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త. శానిటేషన్ లేదు, బ్లీచింగ్ చల్లలేదు. చిమ్మ చీకటిలోనే ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. ప్రధాని రావాలి, తక్షణం 2000 కోట్లు ఇవ్వాలి. వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటున్నారు సీఎం. జిల్లాకో హైడ్రా ఉండాలని వ్యాఖ్య. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం. ఆటోలో అఘాయిత్యం, ఇనుపరాడుతో ముఖంపై దాడి. తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు. ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలోకి. 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్. ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీ కిందికి. గురుకుల గెస్ట్ లెక్చరర్లు 1000 మందిపై వేటు. సాంఘిక సంక్షేమం సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు. 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వని సర్కార్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆంధ్రజ్యోతి ఎపిడిషన్ చూద్దాం. కష్టాలు, కన్నీళ్లు, హాహాకారాలు, ఆర్తనాదాలు. ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం. సహాయక చర్యల ముమ్మరం. వీరేనంత త్వరగా సాధారణ స్థితికి. అత్యంత భయానకం. జిందాల్ కోసం జగనన్న, జత్వానీ కట్టడికి మాస్టర్ ప్లాన్. ఇక చుక్కల మందుతో చత్వారానికి చెక్. ముంబై కంపెనీ కొత్త ఐ డ్రాప్స్. 1 చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు. అక్టోబర్ నుంచి అందుబాటులోకి. తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్న బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం. అదంతా దుష్ప్రచారమే. హాస్టల్ స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు లేవు. 4 విద్యార్థుల తీరుతోనే ఇంత వివాదం. పశువుల స్మగ్లర్గా భావించి 12వ తరగతి విద్యార్థి కాల్చివేత. ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. 3వ రోజు ముంపులోనే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ. పునరావాస శిబిరాలకు 1000 మంది. ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లకు పయనం. బుడమేరు ఉధృతి తగ్గినా వీడని వరద. హెలికాప్టర్లోంచి చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి, అందుకే పొక్లైన్పై వచ్చా. వరద నీటిలో మరణం మృదంగం. వేర్వేరు ప్రాంతాల్లో ఒకరోజే 12 మృతదేహాలు లభ్యం. 2000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసం. ఎన్టీఆర్ జిల్లాలో ఛిద్రమైన రోడ్లు, కాజ్వేలు. చివరిగా సాక్షి చూద్దాం. చంద్రబాబు ఎవరిది పాపం, బుడమేరు వరదకు 32 మంది బలి. లెక్క తేలిని మరణాలు మరెన్నో. ఆకలి కేకలు. 3 రోజులుగా వరద గుప్పిట్లోనే తాగునీరు అందక ఆకలితో నకనక. రాత్రిళ్ళు చీకట్లో భయం భయంగా. శవాలను వదిలేసి నిస్సహాయంగా. ఇక సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థిని మింగేసిన వరద. న్యూ రాజరాజేశ్వరిపేటలో తీవ్ర విషాదం. వరద ధాటికి కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకున్న విద్యార్థి ఎవరూ రక్షించకపోవడంతో మృతి.
పాలన వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అధికారుల మాట వినడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతోనే విజయవాడకు ముంపు. అందరికీ ఆహారం నీళ్లు అందించలేని పరిస్థితి. 3 రోజులుగా పిల్లలకు పాలు నీళ్లు ఇప్పించలేని దుస్థితి. ఇంకో రోజు సమయం ఇవ్వండి అంటున్నారు. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు.